తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సారథ్యంలో స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో మండలంలోని 67 మంది లబ్ధిదారులకు 68 లక్షల రూపాయల విలువ చేసే కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నామని, డంపింగ్ యార్డు వైకుంఠధామాలు నిర్మించామని, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు సీఎం చంద్రశేఖరరావు సమన్యాయం చేస్తున్నారని, దానిలో భాగంగానే రైతులకు ఎరువులు, విత్తనాలు, రైతు బీమా, రైతు బంధు, రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రైతు వేదిక నిర్మాణాలు చేస్తున్నామన్నారు. జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ సైతం పేద ప్రజలకు సంబంధించి కలను సంక్షేమ పథకాలను కూడా ఏవి కూడా ఆపటం లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీపీ సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, తహసీల్దార్ జయరాములు, గ్రామ సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. ఈ కరోనా ఉన్న సందర్భంలో బడ్జెట్ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల అధికారం, అధికారుల అధికారం కట్ చేసింది కానీ ఇక్కడ ఏ పథకానికి కూడా అన్ని పథకాలను కొనసాగిస్తారు. ఇంత కష్టంలో కూడా రుణమాఫీని కూడా రైతు చేయాలి. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా కొనసాగిస్తాం, కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగుతుంది, అదేవిధంగా పెన్షన్లు కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంగా ఈ చెరువు నిండిన తరుణంలో చేపట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంటే మత్స్యకాలను ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలనే సంకల్పంతో చేపట్లను తీసుకొచ్చి ఇక్కడ ప్రతి చెరువులో మన దగ్గర దానాపై చెరువులు ఉంటుంటే వాటి అందుకని కూడా చేపలు వేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే అన్ని వర్గాలను ఆర్థికంగా ఎదుగుదల చేయించాలి, ముఖ్యంగా రైతాంగాన్ని. ఈ రైతాంగాన్ని మరి భవిష్యత్తులో కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సశ్చామం చేయాలని చూపిస్తాం. టెస్ట్ చేయించుకుంటున్నారు, ఎవరికి పాజిటివ్ వస్తా ఉంది, వాళ్ళకి మెడిసిన్స్ అందుతున్నాయా, వాళ్ళకి సింటమ్స్ ఉన్నాయా, వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ప్రతి రోజు కూడా మేము కరోనా విషయంలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూనే ఉన్నాం, డాక్టర్లను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరి దేవుడేవుల వ్యాక్సిన్ రావాలని కోరుకుంటున్నాం. అప్పటి వరకు అయితే ప్రజలందరూ గ్రామాలలో కూడా కొంచెం వ్యాప్తి చెందింది కాబట్టి గ్రామాలలో కూడా దావతలకు వెళ్ళడం, పెళ్లి చేసుకుంటే దగ్గరున్న వాళ్ళు ఎవరో వెళ్ళి ఈ కరోనా యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించండి దయచేసి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ఇంటి ఆడపిల్లల కళ్యాణానికి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా యోగక్షేమ చూడాలని సంకల్పంతో ఏదైతే తీసుకొచ్చారో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చారో ఈరోజు మా ప్రియతమ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు నిజాంపేట మండలంలో 67 మంది లబ్ధిదారులకు సుమారుగా 67 లక్షల పైచిల్కు వ్యయంతో ఈరోజు చెక్కులు దాదాపు మన లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మా ప్రజల తరఫున కూడా వాళ్లకు ప్రత్యేకమైన పదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక శుభాభివందనలు తెలియజేస్తూ లబ్ధిదారులను చాలా సంతోషంగా వ్యక్తం చేసారు. వాళ్ళ తరఫున కూడా ప్రతి ఒక్క తరఫున కూడా పేరు పేరున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తూప్రాన్ మనోహరాబాద్ మండలాల్లోని సుమారు 200 మంది లబ్ధిదారులకు 2 కోట్ల పైచీలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎంపీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా సీఎం కేసీఆర్ రూపొందించారని తెలిపారు. మహిళలకు డెలివరీకి నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి లక్షల రూపాయలను వృధా చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, గడ అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ శ్యాం ప్రకాష్, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ స్వప్న వెంకటేష్, పిఎస్సిఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, కృష్ణ గౌడ్, తహసీల్దార్ శ్రీదేవి వివిధ పాల్గొన్నారు. ఆడపిల్ల అయితే 13,000, మగపిల్ల ఆడైతే 12,000.
సైలెంట్గా పోయిందనుకో సీరాలే తీరాలి అంతేనా లోపల అంత పిల్ల పిలివి ఉన్నది చెప్పని ఆపరేషన్ చేయకపోతే తల్లిలో పిల్ల ఆడతాడు మనకేమో సగం సగం తెలిసేది ఇది మీ దయాన్యాయం లేకపోతే గట్ట చేయమంటాం ఎంత అవుతుంది 40 50 మరి అందువల్ల నేను మీకు కోరేది ఏంటంటే దయచేసి అనవసరంగా ఆపరేషన్లు చేయించకండి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయకండి ఇలా ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు మరి మన ప్రజలకు ఎక్కడ సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము మరి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరికి ఏమి ఇబ్బంది కలగదు మరి ఇవాళ దేశంలో ఎక్కడ లేవు మరి చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు మరి దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి మరి ఎవరికి కూడా ఆలోచన రాలేదు ఇవాళ మనం అన్ని రకాలలో ముందున్నాం ఇవాళ మెదక్ ఉమ్మడి జిల్లా మనోరాబాద్ తూప్రాన్ మున్సిపాలిటీ దాదాపుగా ఇప్పటివరకు 1100 మంది వెళ్ళి చేసుకున్నటువంటి కుటుంబాలందరికీ కూడా ఒక కుటుంబానికి 116 రూపాయల లెక్క దాదాపుగా 11 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ప్రతి పెళ్లి కూడా ఖర్చులు విపరీతంగా ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రతి పేద బిడ్డకి కళ్యాణం చేయడానికి ఆ తల్లిదండ్రులకి ఆర్థికంగా సాయం అందించాలన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదంగా ఆర్థిక శాఖ మంత్రి కూడా అహర్నిశలు కష్టపడుతూ ఆయన మెదక్ జిల్లాలలో అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు అన్ని వీధులకు వెళ్తూ ఉన్నాడు మరి ఎక్కడికక్కడ కరోనా ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్యనే ఉండి కరోనాకు భయపడకుండా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో ఉన్న మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు గత 8 నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో సుమారు 50 మంది కార్మికులు మంగళవారం నాడు మండల పరిధిలోని రాయపాడు గ్రామ శివార్లో ఉన్న ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో విషయం తెలుసుకున్న పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని మిషన్ భగీరథ ఏఈతో ఫోన్లో మాట్లాడింది త్వరలోనే వారి పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆయనకు సూచించారు దీంతో మిషన్ భగీరథ ఏఈ జీతాలు పెండింగ్ లో ఉన్నమాట వాస్తవమేనని జీతాలు చెల్లించడంలో కొంత జాప్యం జరిగిందని ఇక నుంచి పెండింగ్ వేతనాలతో పాటు ప్రతి నెల మొదటి వారంలో వారికి జీతాలు వచ్చే విధంగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు అంతేకాకుండా వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె సూచించారు అంతేకాకుండా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని డ్యూటీలు చేస్తున్నామని అయినా కూడా తమకు సకాలంలో జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చాలా సార్లు ఈ విషయంపై పై అధికారులకు తెలిపినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ పెండింగ్ వేతనాలతో పాటు ప్రతి నెల జీతాలు వచ్చేటట్టు చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జోగుపేట సిఏ శ్రీనివాస్ పుల్కల్ సిఎస్ఐ నాగలక్ష్మి కార్మికులు గ్రామస్తులు పాల్గొన్నారు చేస్తాం సార్ ఈ ట్యాంక్ల కింద నలుగురం ఒక నలుగురికి 12 గంటలు డ్యూటీ 12 గంటల డ్యూటీ అయినా కానీ ఇక్కడ కరెంటు లేదు చూస్తున్నారుగా మీ సార్ కరెంటు లేదు రేట్ల షెడ్యూల్ మాత్రమే ఉన్నాయి మాకు ఫోన్లో ఛార్జింగ్ ఎనీ టైం ఆన్లైన్లో ఉండమంటారు మాకు సార్లు మెసేజ్లు కూడా ఆన్లైన్ మెసేజ్లో పెడతారు ఎందుకు ఒకసారి ఛార్జింగ్ లేక కూడా ఆన్లైన్ లేకపోతే ఎందుకు లేవురా ఆన్లైన్లో ఎందుకు లేవని మాట్లాడతారు మాకు కరెంటు లేదు ఆల్రెడీ ఇక్కడ పాములు కూడా మస్తు తిరుగుతాయి ఏ రాత్రి 1 గంట అయినా 2 గంటలు అయినా ఆ టైంలో కూడా వాళ్ళు తిప్పవలసి వస్తుంది మేము ఆ టైంలో లేచి తిప్పాలంటే కాళ్ళకు షూ లేవు చేతులకు గ్లౌజులు లేవు టార్చులు ఒక చెరొక్క టార్చ్ కొనిచ్చారు సార్ అయితే చెరొక్క టార్చ్ కొనిచ్చారు మాకు ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకోనికి ఇబ్బంది అవుతుంది ప్లస్ ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా కావాలి కరెంటే ఉండలేదు ఈ చీకట్లో పనిచేయాలంటే చాలా కష్టం సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇంకోటి మాకు మాకు సీఎం సార్ గుట్ల కరోనా భత్యము 5000 ఇస్తున్నారు ఇవ్వలేదు మా ఏ సార్ 1000 రూపాయలు ఆయన సొంత పూర్వకంగా ఆయన 1000 రూపాయలు ఇచ్చిండు ఇక మాకు ఇలాంటి సౌకర్యం ఏం లేదు మేము వాన ఎండ అనుకుంటా మాకు సేఫ్టీ లేదు మాకు ఆపరేటర్లు మాకంటే 1000 రూపాయలు తక్కువ ఉండే మాకంటే ఇంకా 4000 వాళ్ళకు రెట్టింపు పెంచారు 4 నెలల్లో వాళ్ళకు సేఫ్టీ ఉంది మాకు సేఫ్టీ లేదు సార్ నైట్ డ్యూటీ చేస్తే ఇంట్లో వండుకుంటాము ఈ తడకలు వేసుకున్నాం మాకు కింద అయితే పాములు తేళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దీనికి కాళ్ళు తీసుకుంటున్నాను ఏం పెట్టి చేసుకుంటున్నా అదే అదే మరి అందుకే కదా వాళ్ళకి సర్వం అన్నారు
కొత్త పంచాయతీలకు ప్రభుత్వం 20 లక్షల నిధులు మంజూరు చేయడంతో బుధవారం జైదీపూర్ మండలంలోని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్త గ్రామ పంచాయతీలు అంతయిగూడ జంగారెడ్డిపల్లి రామచంద్రాపురం ఎల్లాయిగూడ పీటీ వెంకటాపూర్ అనంతసాగర్ గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రానికి పల్లెలే పట్టుకొమ్మలని, పల్లెలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలన్నారు. మంజూరైన నిధులతో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్య నిర్మూలన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదవ్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కొత్త కవిత, సర్పంచ్లు సత్యం, కుమార్, కనకయ్య, రాములు, కల్పన, స్వామి, లావణ్య మల్లేశం, జగదేపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్, కొండపోచమ్మ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకట నర్సు, జిల్లా నాయకులు దుర్గయ్య, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, గణేష్, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు మంజూరు చేయడము హర్షణీయమైన విషయము. ఇది ప్రజలలో ఎంతో అభివృద్ధిని చూడాలని కేసీఆర్ తపన. రైతులకు కానీ జనానికి ప్రజలకు కానీ అందుబాటులో ఉండడము, గ్రామ పంచాయతీలకు దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటాయని మంచి ఆలోచనతోటి ఈ శాంక్షన్ 20 లక్షలు శాంక్షన్ చేయడము. ఆ తర్వాత ఇంకొక 10-20 లక్షలు తోటి భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడానికి మళ్ళీ విడతల రావడానికి డబ్బులు చేస్తున్నారు. దీనికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. మేము అందరం కేసీఆర్ కు రుణపడి ఉన్నామని మనం చేస్తున్నాము. జయదేపూర్ మండలంలోని అంతాయిగూడ, ఎల్లాయిగూడ, జంగంరెడ్డిపల్లి, పీటీ వెంకటాపూర్, అదేవిధంగా రామచంద్రపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కోసం ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల్ని మన తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. కేసీఆర్ గారు గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అందుకు ఈరోజు కేసీఆర్ గారి చిత్రపటానికి ఆయా గ్రామాల్లో పాలాభిషేకం చేయడం జరిగింది. రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్స్ సకాలంలో అందిస్తున్నాయి. ఈ సదుపాయాల్ని మనకు కల్పిస్తున్నందుకు మంత్రి హరీష్ రావు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా క్రీడల మరియు యువజన శాఖ కార్యాలయంలో మెదక్ ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు మెదక్ ఫుట్బాల్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా క్రీడల శాఖ అధికారికి ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని, విద్యార్థులు క్రీడపై ఆసక్తి చూపాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇండియా దేశవ్యాప్తంగా 1000 సెంటర్లు ఏర్పాటు చేయబోతోందని, మెదక్ జిల్లాలో ఖేల్ ఇండియా ద్వారా 2 సెంటర్లు రానున్నాయని తెలిపారు. ఆ కేంద్రాలలో 14 రకాల క్రీడలు ఉంటాయని తెలియజేశారు. ప్రాథమిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో క్రీడలు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. మెదక్లో గత 15 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ క్రీడను ఆడుతున్నారని, వారికి కోచ్ను ఏర్పాటు అయిపోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు వేణు, రామచందర్, చైతన్య, కృష్ణ, ప్రశాంత్, మణి, సుశీల్, కరుణాకర్, ఫణితో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మన దగ్గరలో ఉన్న ఆర్వీఎం హాస్పిటల్లో మరియు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక చక్కని అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించారు. వారి యొక్క పాత రిసిప్ట్లు పెట్టి అలాగే అవసరమైన డాక్యుమెంట్ పెట్టేస్తే అవన్నీ కూడా ఈ మోదాలో సబ్మిట్ చేస్తే మా మున్సిపల్ సిబ్బంది కూడా అన్నీ కూడా ప్రతిరోజు కాక స్పెషల్గా సోమవారం మరియు బుధవారం ఈ రెవెన్యూ మీద ఉంటుంది. కాబట్టి మన మున్సిపల్ పడుతున్నటువంటి ప్రజలందరినీ సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమస్యలు కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలు, మా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు మనందరికీ అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ
భయపడకుండా కరోనా వస్తే ఏమో అవుతున్నది అనేది దాచిపెట్టుకోకుండా ఖచ్చితంగా నిర్భయంగా ఉంటూ మాతో సహకరించవలసిందిగా కోరుతూ ఆరోగ్య పట్టణంగా గజ్వేల్ పట్టణ మున్సిపల్ను ఖచ్చితంగా మనం అన్ని విధాలా ఈ కరోనా నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాతో సహకరి. మంగళవారం కంది పీహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. కరోనా రోగులకు ఫోన్ చేసి బాగోగులు కనుక్కున్న కలెక్టర్ ధైర్యంగా ఉండి డాక్టర్ల సూచనలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనధికారికంగా గైహాజరైన కంది పీహెచ్సి సీనియర్ అసిస్టెంట్ సువర్ణకు నోటీసులు జారీ చేయాల్సిందిగా డిఎంఐని హెచ్ఓకు ఆదేశాలు ఇచ్చారు. మరి పాజిటివ్ ఎప్పుడు వచ్చింది? మొన్ననే, మొన్న పోయిన బుధవారం రోజు వచ్చింది. ఎక్కడ టెస్ట్ చేసుకున్నారు? ఎట్లా డౌట్ వచ్చింది? చేయించుకోవాలని ఎట్లా అనిపించింది సత్యనారాయణ గౌడ్? నువ్వు మీ ఆమె ఇద్దరు చూపించుకురా. మరి ఇద్దరు మీ ఇద్దరు సపరేట్ ఉంటుందా లేదా? సపరేట్ ఉండాలి. పిల్లగాడని పెద్దవాళ్ళని కలవద్దిగా. మరి మందులు ఇచ్చిందా డాక్టర్లు? ఎట్లేసు పుట్టుకనే ఇచ్చిందా? ఎట్లేసుకోవాలో చెప్పిండ్రా. ఎట్లా వేసుకోవాలని చెప్పిరు కదా. అవి వాడిన తర్వాత రిలీఫ్ అయిందా? బాగానే ఉందా ప్రాణం? అదే జ్వరం తగ్గింది కదా, జ్వరం తగ్గింది కదా, ఒళ్ళు నొప్పులు తగ్గినాయి కదా. రోజు వేడి నీళ్ళు పట్టుకుంటుందా? వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటున్నావా? మూడుసార్లు ఆవిరి పసుపు వేసుకొని వేసుకొని పట్టుకుంటున్నావు కదా. వేడి నీళ్ళు తాగుతున్నావా? చల్లనీళ్ళు తాగుతున్నావా? అవేనీళ్ళే తాగాలా? మరి జాగ్రత్త, సపరేట్ ఉండాలి. నువ్వు నీ భార్య సపరేట్ ఉండాలి. ఇద్దరికి పాజిటివ్ కదా, వేరే వాళ్ళని కలవద్దు. 14-15 రోజుల దాకా కలవద్దు. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ర్యాపిడ్ టెస్ట్ తొందరగానే తెలుస్తుంది, అప్పుడు మనం ముందుండొచ్చు. మీ భార్యకి ఎట్లుంది సత్యనారాయణ? పట్టుకుంటారా? ఫోన్ వస్తుందా? రోజు వస్తుందా ఫోన్? కానీ నీకు ధైర్యం ఇస్తున్నాను కదా సత్యనారాయణ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరే చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో సబ్ స్టేషన్ సమీపంలో మెదక్ చేగుంట రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో దరిపల్లి గ్రామానికి చెందిన భిక్షపతి సత్యనారాయణ, గౌరవ, మల్లమ్మ అనే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని తీవ్ర గాయాల పాలైన వారిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నశంకరంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, వ్యతిరేక మార్గంలో నడుపుతున్న ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించమని ఆయన అన్నారు. గవలపల్లి దగ్గర సమీపంలో సబ్ స్టేషన్ దగ్గర రెండు ఆటోలు ఢీకోవడం జరిగింది. అక్కడ ఆటోల ఈ గవలపల్లి నుంచి మెదక్ వైపు పోతున్న ఆటోలో ఎవరికైతే కూర్చున్నారో గౌరమ్మ మరియు భిక్షపతి, సత్యమ్మ మరియు మల్లమ్మ అనేటువంటి గాయాలు కానీ వాళ్ళకు హాస్పిటల్ పంపించడం, అదే ఎదురుగా ఏవైతే టక్కరించారో డ్రైవర్ అతనికి అదుపులో తీసుకున్నాము. ప్లస్ అతని మీద కేసు కూడా బుక్ చేసినాం. గ్రామాల అభివృద్ధికి మండల కేంద్రానికి 1 కోటి రూపాయలను, గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి శివంపేట మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శివంపేట ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా. మెదక్ జిల్లా శివంపేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన సాదాసీదాగా కొనసాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు 20 లక్షల రూపాయలను గ్రామ పంచాయతీల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు సమావేశంలో సర్పంచులు ప్రతిపాదించగా ఎంపీపీ హరికృష్ణ ఆమోదించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తలు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కోసం ప్రియతమ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి నర్సాపూర్ నియోజకవర్గానికి, ముఖ్యంగా శివంపేట మండలానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులను సర్పంచులు దుర్వినియోగం చేయకుండా గ్రామాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్ గుప్తా, ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సు, తహసీల్దార్ భానుప్రకాష్, ఎంపీడీఓ నవీన్ కుమార్, డిఈ కిషన్, మండల కోఆప్షన్ సభ్యులు లాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. నర్సాపూర్ తాలూకా శివంపేట మండలానికి కూడా ప్రతి గ్రామానికి 20 లక్షలు ఇచ్చి మండల హెడ్ క్వార్టర్కు 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చి గ్రామాభివృద్ధి కోసం మరి మన మీద దయతోని మన కోసం కష్టపడి నిధులు తీసుకొచ్చినటువంటి మన శాసనసభ్యులు మల్లెరెడ్డి గారికి, అదేవిధంగా నిధులు ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేటి సమావేశం ఇంతటితో ముగుస్తుందని తెలియజేయడం. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. కొల్చార మండలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి సురిగాడి పర్యటన చేశారు. కొంగోడ్, చిన్నగన్పూర్, సంఘాయిపేట, ఎనగండ్ల గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామాల్లోని చెరువుల్లో 540,000 చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. అనంతరం కొల్చారం గ్రామంలోని ఎస్ఐ కాలనీలో అంతర్గత సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే ఇటీవల అనారోగ్యానికి గురైన అప్పచిపల్లి సర్పంచ్ భర్త చలన్ యాదగిరిని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారికి ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, ఎంపీవీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, కొంగోడు సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ఉదయ వేమారెడ్డి, మత్స్యశాఖ ఈడీ శ్రీనివాస్, కొల్చారం సర్పంచ్ ఉమారాజా గౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వదులుతున్నాం, చాలా సంతోషం. ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నో ఆలోచనలు చేసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి మన భవిష్యత్తు మారబోతుంది. వచ్చే సంవత్సరం వరకు మరి నర్సాపూర్ తాలూకాలో కూడా మరి ఇవాళ చాలా ప్లాన్స్ వేస్తున్నాం. కొల్చారం మండలంలో అత్యధికమైన సేద్యం కూడా కాబోతున్నది. ఇంకా కొన్ని చెక్ డ్యాములు కూడా అయినాయి కాకుండా కూడా కొన్ని కొత్త చెక్ డ్యాములు కూడా తీసుకొస్తున్నాం. మరి అలా కాళేశ్వరం మిల్లు వచ్చి సింగూర్ల పడ్డ తర్వాత మన బ్రతుకు మన భవిష్యత్తే వేరవుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మొన్ననే ఈఎన్సీ వాళ్ళందరితో కూడా మినిస్టర్ గారి దగ్గర మీటింగ్ పెట్టినాం. మరి నర్సాపూర్ తాలూకాకు వచ్చే నెలలో మీటింగ్ పెట్టుకొని మరి దీనికి ఎక్కువ నీళ్లు కూడా మన నర్సాపూర్ నియోజకవర్గం. శివంపేట మండల వ్యాప్తంగా త్రాగునీటి సమస్యలు తీర్చేందుకు జలపుత్రుడు జెడ్పీటీసీ మహేష్ గుప్తా సొంత నిధులతో బోరు బావులు త్రవ్విస్తూ త్రాగునీటి సమస్యలు తీరుస్తూ ఆదర్శంగా నిలవటం అభినందనీయమని ఎంపీపీ హరికృష్ణ తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం తాళ్లపల్లి తాండా గ్రామ పంచాయతీలో నెలకొన్న నీటి సమస్యను తీర్చేందుకు జెడ్పీటీసీ మహేష్ గుప్తా సొంత నిధులతో చేపట్టిన బోరుబావ త్రవ్వకాలను ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ప్రజాప్రతినిధులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ మిత్రుడు జెడ్పీటీసీ మహేష్ గుప్తా తన సొంత నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ పలు గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా సుమారు 30 గ్రామాల్లో బోరు బావులు తవ్వించి నీటి సమస్య పరిష్కరిస్తున్నారన్నారు. కరోనా నేపథ్యంలో మండల వ్యాప్తంగా మాస్కులను పంపిణీ చేస్తూ నిత్యావసర సరుకులను అందజేస్తూ ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించే నాయకుడు ఇలా సేవలు చేయడం అభినందనీయమన్నారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ సంపాదించిన సంపాదనలో కొంత భాగం సేవ చేయాలన్నది తమ సంకల్పమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, సర్పంచులు శేఖర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ గోవింద్ నాయక్, నరసింహ రెడ్డి, నాయకులు లక్ష్మీ నర్సయ్య, కేశ్య నాయక్, గేమ్ సింగ్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరియు గ్రామ ముఖ్యులందరూ ఈరోజు మరి ఇక్కడ దృష్టిలో పెట్టుకుని ఈరోజు బోర్డు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ గారికి, అదేవిధంగా వైసీపీ రమాకాంత్ రెడ్డి గారికి, శివంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, నరసింహారెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ శేఖర్ గారికి, గోవింద్ ఎంపీటీసీ గోవింద్ నాయక్ గారికి, మాజీ ఎంపీటీసీ కేశ్య గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మెదక్ జిల్లా రామహింపేటలో రెవెన్యూ మేళా ఈ రోజు ప్రారంభమైంది. ప్రాపర్టీకి సంబంధించి ఏ రకమైన సమస్యలు ఉన్నా ప్రతి సోమవారం బుధవారం రెవెన్యూ మేళా నిర్వహిస్తామని, ఎవరైనా దీర్ఘకాలంగా ఇంటి పనులు కట్టని వారు ఉంటే 90% వడ్డీ రాయితీతో కట్టుకోవాలని, ఇంటి నెంబర్లో సమస్యలు ఇతరతర సమస్యలు ఏవి ఉన్నా ప్రాపర్టీకి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా ఈ రెవెన్యూ మేళాలో పరిష్కరించుకోవాలని, ఈ రెవెన్యూ మేళా ఈ రోజు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు ప్రతి సోమ బుధవారాలు నిర్వహిస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఆదేశాల మేరకు రామాయగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సంబంధించిన ప్రాపర్టీ హోల్డర్కి సంబంధించి రెవెన్యూ మేళాను ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రెవెన్యూ మేళాలో ఉన్నటువంటి సమస్యలు మీ ప్రాపర్టీ ఇంటి నెంబర్కి సంబంధించిన అసెస్మెంట్ ఎక్కువ రావడం కానీ, లేకపోతే ఇంటి నెంబర్కి సంబంధించిన అసెస్మెంట్ తక్కువ రావడం కానీ, లేకపోతే మీకు ప్రాపర్టీకి సంబంధించిన మ్యూటేషన్ ప్రాబ్లమ్స్, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మ్యూటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంకా ఏమైనా ప్రాపర్టీకి సంబంధించిన ఈ అవకాశము ఏ రోజు నుంచి వెళ్ళి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 15 వరకు ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము ప్రతి సోమవారము ప్రతి బుధవారము మార్నింగ్ 10:30 నుంచి వెళ్ళి 12:00 వరకు రెవెన్యూ మేళాలు ఏర్పాటు చేస్తాము. ఈ అవకాశాన్ని మనం హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంటి ఓనర్స్ అందరూ వినియోగించమని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అన్ని విధాలుగా అందరిని ఆదుకుంటూ ఈ మున్సిపల్ చట్టం కూడా కేటీఆర్ గారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఈ రెవెన్యూ మేళా అనేది ప్రతి మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. ఈ రెవెన్యూ మేళాలో ఏంటంటే ఎవరి అన్నా ఇంటి నెంబర్లో ఎక్కువ తక్కువ ఉండి, అంటే దాంట్లో తక్కువ ట్యాక్స్ ఎక్కువ ట్యాక్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అదేవిధంగా ఎవరైనా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఆస్తులు కూడా వాళ్ళ తన వాళ్ళ పైన చేయాలన్నది ఈ రెవెన్యూ. దాంట్లో ప్రతి ఒక్కటి ఏంటంటే ఏది వేరే రకంగా జరగకుండా పర్ఫెక్ట్గా జరిగే విధంగా ఈ రెవెన్యూ మేళా ఉంటుంది.